చదువుకున్నావా? బాగా చదువుకోవాలి. రెండు లక్షల 24,000 వచ్చినాయి మీ ఇంట్లో. కోసూరు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నాకు గతంలో ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీ తెచ్చిన గ్రామం ఇది. మరి సంక్షేమం ద్వారా 23 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది. డెవలప్మెంట్లో 12 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది. 500 ఇళ్ల స్థలాలు కోసూరు గ్రామంలో ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా శాంక్షన్ అయ్యి అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు. ఒక పాలిటెక్నిక్ కాలేజీ కట్టడం జరిగింది. అది త్వరలో సీఎం గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. గురుకుల పాఠశాలకు కూడా 1 కోటి రూపాయలు కొత్త స్కూల్కి ఇవ్వడం జరిగింది. మరి గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ గ్రామానికి ఏం చేసిందో ఒకసారి ఆలోచించుకోవాలి. మరి మనం పెట్టిన దాంట్లో కనీసం 20% కూడా గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టలేదు. మరి వాళ్ళు వచ్చి మేము డెవలప్మెంట్ చేసాము, డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ చేయట్లేదని తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి గ్రామంలో కూడా తిరగడం జరుగుతుంది. నేను ఒకసారి కాదు, 2 సార్లు కాదు 3 సార్లు ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది. మరి మీరు దానికి ఎక్కడా కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఒక్కొక్క ఇంట్లో 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇల్లు, 5 లక్షల రూపాయలు వచ్చిన ఇల్లు కూడా ఉంది. మరి రుణమాఫీ చేస్తామన్నారు, రుణమాఫీ చేయలేదు. జాబులు ఇస్తామన్నారు, జాబులు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో నవరత్నాలు అన్ని అమలు పరిచాడు. ఇప్పటికి మీరు ఇచ్చినప్పుడు 1000 రూపాయలు పెన్షన్, ఇప్పుడు మనం ఇచ్చేది 2750 రూపాయలు. మీకు మాకు పెన్షన్ లో ఎంత తేడా ఉంది? భారతదేశంలోనే 195% ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జనం జగన్కి బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ పెట్టినా కూడా మనలాగా గొంతుల్లో సందుల్లో పెట్టి జనాన్ని చంపడం కాదు. డ్రోన్ కెమెరాలు పెట్టి దాన్ని గ్రాఫిక్స్ పెట్టి జనాలకి పేపర్లో వేయటం, ఈ పేపర్లు చూపించటం, మరి ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆ TV5 ఇల్లు ఏమి లేని దాన్ని భూతత్వంలో చూపించి జనాన్ని మబ్బి పెడుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో వచ్చి చూడండి ఎట్లా ఉందో. ఎవరు నిజాయితీగా చేస్తున్నారు వాళ్ళకి మేము ఓటేయమని అడటానికి వస్తాం, అప్పుడు పని చేసిన తర్వాతే వస్తామని నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రతి గ్రామం వచ్చి 90% ఈ సమస్యలు తీర్చిన తర్వాతే మరలా నేను వచ్చి ఓటు అడుగుతానని చెప్పడం కూడా జరుగుతుంది.